చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 14 ఏళ్ళు చేశాడు. మహంగారిని మోసం చేసో ప్రజలను మోసం చేసో చేశాడు, తప్పు లేదు, చేసావు. ప్రజలకి ఏమీ మంచి వరగబెట్టింది లేదు. చిన్నవాళ్ళకి లేదు, పెద్దవాళ్ళకి లేదు, పేదలకి లేదు, చిన్న వయసు పండినటువంటి పెద్దలకి లేదు. చదువుల్లో అసలే సున్నా. అన్ని ఎలిమెంటరీ స్కూళ్ళు, వేల స్కూళ్ళు మూత పెట్టావు. అసలు టీచర్స్ని అనేది గుర్తింపు లేకుండా చేశావు. టీచర్లు అసలు ఒక్కడికి చదువు చెప్పే జ్ఞానం కూడా లేకుండా పోయింది. అసలు రానురానాళ్ళకి ఇవాళ కళకళలు ఆడుతున్నాయి అంటే కార్పొరేట్ స్కూళ్ళ కన్నా మించి ఇంటర్నేషనల్ స్కూళ్ళతో పోటీగా ఉండేంత గొప్పగా జగన్ బాబు వచ్చాకే ఎలిమెంటరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు, కాలేజీలు డెవలప్ అయ్యి చాలా అభివృద్ధిలోకి వెళ్ళిపోయి ఇవాళ ఎస్సీలు, ఎస్సీలు, బీసీలు, ఇంకా పేద అన్ని కులాల్లో పేదలు చదువుతున్నారు అంటే ఇవాళ ఐఏఎస్లు రాక, ఇంజనీర్లు రాక ఆ జగన్ బాబు, రాజశేఖర రెడ్డి సెలవుతో ఇంకా చదువుతూ ఉండి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా చేసి 14 ఏళ్ళు పరిపాలించావు. నీకు ఆ రోజున నీ నాన్నగారు అప్పచెప్పింది 2.5 ఎకరాల భూమి, అది నలుమూలల పంట వచ్చే కాలం కూడా కాని భూమి. ఇవాళ నువ్వు 2500 కోట్ల ఆస్తులతో ఉండవు. నీకు ఒక కొడుకు పుట్టాడు, ఇక కొడుకులు బిడ్డలు అక్కర్లా. నీకు ఒక్క బిడ్డ చాలందావు, ఒక్క బిడ్డని అమెరికా పంపావు, చక్కగా చదివించుకున్నావు. ఆ కంపెనీలు చూసుకోమని అప్పు చెప్పాల్సింది, పొరపాటు చేసి ఆడిని తీసుకొని దీంట్లో దింపావు, అది అట్టుంచు. పేదలను ఏమన్నావు నువ్వు సంవత్సరం నాడు? పిల్లలు లేకపోతే దేశంలో జనాభా తగ్గిపోతున్నారు, పిల్లల్ని కనండి 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 అన్నావు. నీకు 2500 కోట్ల ఆస్తి ఉంటే నీకు ఒక్క పిల్లోడా, నీ కొడుకు ఒక్క పిల్లోడా, నాకు 10 మంది పిల్లలు కావాలా చెప్పు, దానికి సమాధానం. ఆంధ్ర రాష్ట్రంలో